ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు వచ్చేవాళ్ళకి చెప్పాలంటే ఆర్టిస్టులను పిండేశారు మీరు. అయ్యో కదా, ఇప్పుడు నరేష్ మామూలుగా చాలా మంచి ఆర్టిస్ట్, అతను అంత మంచి ఆర్టిస్ట్ అని తెలియటం చాలా టైం పట్టింది, అది వేరే విషయం. కానీ దీంట్లో పతాక స్థాయికి చేరాడు అతను, చనిపోయిన సన్నివేశం కదా. అట్లాగే ఇప్పుడు సమంత తీసుకున్న అన్నిటికంటే ముఖ్యంగా అప్పుడు ఆ హీరో పక్కన ఉండే మహేష్ ఎంత న్యాచురల్గా చేసాడు. అవునండి, మీకు గోదావరి జిల్లాలో ఎవడో కనపడతాడు కదా. అంటే అబ్బాయి ఫ్రెష్గా వచ్చాడండి ఇప్పుడు ఊరు నుంచి, ఓ 3-4 ఇయర్స్ అయింది ఇక్కడ పొలిటవల. నేను అందుకే ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ వద్దనుకున్నా. అక్కడ ఉంటే ఏమవుతుందంటే ఆల్రెడీ అతను చెప్పేసినట్టు ఏదో చేస్తూ ఉంటుంది, తను ఇంకా స్లాంగ్ పోలేదు, ఆ ఇన్నోసెన్స్ పోలేదు, ఏదైనా సీన్ చెప్తే దాన్ని అలాగే చేస్తున్నాడు. మీరే ఐడెంటిఫై చేశారు అతన్ని? అవునండి. అంటే నా దగ్గర వచ్చేవాడు రోజు, మా ఇంటి ముందు నిలబడేవాడు మార్నింగ్ సార్ అని ఉండేవాడు. ఓకే, అవకాశం కోసం నేను మ్యాథమెటిక్స్ చెప్పిన గురువు ఒక ఆయన ఉండండి, ఆయన రికమెండ్ చేశారు ఆనంద్ గారని. ఓకే అని చెప్పాను కదా, మా మ్యాథమెటిక్స్ లెక్చర్ లేకపోతే ట్యూషన్కి వెళ్ళేవాడిని, ఆయన ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఓకే ఆయన ఫోన్ చేసి, మహేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు మా కాలేజీలో, ఆ అబ్బాయి చాలా బాగా చేస్తాడు చూడన్నారు, ఒకసారి కలిసాను ఇంక అక్కడి నుంచి రోజు కలవడం రోజు సార్ సార్ అంటున్నాడు. సో తర్వాత అనిపించింది తింగరగా పొడుగ్గా ఉండే ఫేస్ కావాలి నాకు, లావుగా ఇలా ఉండకూడదు, కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా ఇలా ఇలా ఉండాలి ఇలా చూడ అంటే అంటే నాకు గుర్తొచ్చింది. ఒక అబ్బాయి తిరుగుతుండడం దగ్గరికి ఒకసారి పట్టుకోండి అంటే తీసుకొచ్చారు మహేష్ అని, మా ఊరు అబ్బాయి ఉండాలి, మా ఊరే మా ఊరు పక్కనే 8 కిలోమీటర్స్ అంతే అబ్బాయి. సో చాలా హెల్ప్ అయింది, నేను ఆడికి అవకాశం ఇచ్చాను కానీ వాడు నాకు అవకాశించినట్టు అయింది, అంత బాగా చేశాడు ఎమోషనల్ సీన్స్ చాలా చక్కగా చేశాడు. అవును, అంటే అది నేను ఏంటంటే కలిసి రావడం కూడా కొంత ఉంటుంది ఆర్టిస్టులని టైంకి స్ట్రైక్ అవ్వటం. అవునవును, మహేష్ కాల్ చేసి ఆ పక్కన అబ్బాయి ఎవరు చేశాడు ఒకసారి నన్ను కల్పించండి, ఇంకంతగా నాడు జీవితం అక్కర్లా. మరి మహేష్ రాత్రి కాల్ చేసి అన్నారు, ఏమండి చాలా బాగా చేశాడు అబ్బాయి ఎవరు, మీరు వచ్చినప్పుడు మీరు మనం కలిసినప్పుడు అబ్బాయిని ఒకసారి కనిపిస్తారు నన్ను అన్నాడు. ఇంకంతగానే కాంప్లిమెంట్ అక్కర్లేదు మహేష్కి, ఈ మహేష్కి నేను చెప్పలే మర్చిపోయాను రాత్రి జరిగింది. మహేష్ బాబు పిలిచాడని కింద మీద పడతాడు కదా. అయ్యో అలాగే రవిరాజ పిలిచేటి గారికి ఫోన్ చేశారు, ఫోన్ చేసి అబ్బాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, చాలా బాగా చేశారు ఆయన కూడా, ఆయన చెప్పింది బికాస్ నేను ఫాలో రవిరాజ గారు, బికాస్ డైరెక్టర్గా మిగతా డైరెక్టర్స్ వేరు, ఆయన వేరు, ఆయన ఒక కమెంట్తో చెప్తారు కథని స్క్రీన్ పైన చాలా ఇష్టం. ఆయన ఫోన్ చేసి మాటలు కూడా మర్చిపోలేను, అడగినప్పుడు కూడా మహేష్ని అడిగారు అబ్బాయి చాలా బాగా చేశాడు, అబ్బాయి పేరేంటి, ఎక్కడుంటాడు, మొత్తగారు కనుక్కున్నారు. సో నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ మహేష్ గురించి కనుక్కుంటున్నారు. సో మంచి పేరు వచ్చింది, బాగాలేండి మీ మీ పుణ్యం అంటూ అతనికి మంచి కెరీర్ వచ్చింది అనుకోండి. ఇంకెందుకంటే ఏం కావాలా, మీ పేరు చెప్పి బతికేస్తాడు కదా. కానీ ఇంకొకటి, టూ మెనీ ఆర్టిస్టులు అంటే చిన్న చిత్తక నేను, బట్ వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయగలగటం అనేది కూడా ఈ విషయం. ఇప్పుడు సపోజ్ హీరోయిన్ మా ఉన్నాడు అనుకోండి, న్యాచురల్గా ఒక ఏదో మన ఏమంటాం బస్తీల్లో ఒక లేబర్ కాలనీలో ఉండే మనిషి లాగానే ఉంటాడు చూస్తే అక్కడ హీరోయిన్ ఫాదర్, హీరోయిన్ ఫాదర్ లాగా సేమ్ తాగుబోతులా కరెక్ట్గా ఉంటాడు. అసలు టిప్పికల్, అతనే పెద్ద అసలు నటించక్కర్లేదు, నటిస్టులో నిలబడితే ఆ లక్షణాలని మనకు కనపడతా ఉంటాయి. ఎట్ట దొరక ఎక్కడ అంటే మీ వ్యవసాయం చేశారు ఇట్లాంటి వాళ్ళందరినీ? టఫ్ జాబ్ అండి, కాస్టింగ్ అనేది చాలా టఫ్ జాబ్. అసలు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సినిమా చూసిన తర్వాత కాస్టింగ్ ఆల్సో కాంట్రిబ్యూట్ సర్టన్ పర్సంటేజ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ సినిమా, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాస్టింగ్. డెవలప్మెంట్ ఒక క్యారెక్టర్గా 10-20 మందిని పట్టుకోవడం, ఫొటోస్ పెట్టడం, మన ఫొటోస్ పక్కన పెట్టుకొని చూపించడం, మళ్ళీ ఈ ఫొటోస్ ఒక ఫ్యామిలీ అనుకుంటే శామ్ సమంత ఫాదరు మళ్ళీ ఫోటో కలిపి పెట్టడం, సో వాళ్ళని పిలవడం, మళ్ళీ వాళ్ళని టెస్ట్ షూట్ చేయడం. ఎవరు ఎక్కువ హెల్ప్ చేస్తారు దాంట్లో మీకు? శ్రీమాన్ అని నా ఫస్ట్ ఎయిడ్ ఉన్నాడండి, శ్రీమాన్ రమేష్ అని ఆయన కూడా నాకు ఆర్య జగన్ నుంచి ఉన్నాడు, ఆయన ఆయన ప్రసాద్ అని అనుకుంటా, ముగ్గురు వీళ్ళ ముగ్గురు పట్లగా మొత్తం పిండేస్తారు, తీసి చూసుకుని షూట్ చేసి తీసుకుని తర్వాత నేను వరుసగా అన్ని చూడాల్సి వస్తుంది. అది చాలా పెద్ద అంటే టఫ్ డెసిషన్ తీసుకోవడం, చాలా టఫ్ అయిపోతుంది అనమాట, కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, వీడు కరెక్ట్ కాదేమో, ఇలా ఉండలేమో, అలా ఉండలేమో, వీడు కట్ట చేసాడు అయినా ఫేస్ మీద ఇలా ఉండదేమో అని. ఇది చాలా ఎక్సైజ్ జరిగిందండి ఈ సినిమా కాస్టింగ్ సంబంధించి మాత్రం. అదే కాస్టింగ్లోనే చాలా డిఫరెన్స్ కనపడింది, తెలిసిపోతుంది అసలు సినిమాలో తెలిసిపోతుంది అది ఎఫర్ట్ పెట్టారనేది. సో బాగా ఇరిటేట్ ఎప్పుడయ్యారు ఈ సినిమాలో, ఏ సీన్లో
సరిగ్గా రాలేదని కానీ లేదా ఎవరన్నా సరిగ్గా చేయకపోవటం వల్ల కానీ అది కాదండి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా లాంచ్ వెళ్ళిపోతుంటుంది వాటర్లో, సో లాంచ్ ప్రెషర్ వెళ్ళిపోతున్నట్టు అది నిర్మాణిస్తారు యాక్చువల్గా, స్మశాన నుంచి పరిగెడతారు చూసారా. సో అటు వాటర్లో దూకి హీరో లాంచ్ని పట్టుకోవాలి. అది ఎందుకో నాకు, ఇప్పుడు వాళ్ళేమో కెమెరా సైడ్ నుంచేమో వాళ్ళు లైట్ చూసుకుంటారు, డైరెక్టర్ సైడ్ నుంచేమో యాంగిల్ చూసుకుంటారు. ఎక్కడో చిన్న డిఫరెన్స్, అక్కడేదో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, అదేమో సరిగ్గా రావట్లేదు. సో చివరికి నేను అంటే యాజ్ లాంచ్ నిలబెట్టేసి అలా ఉన్నట్టే ఉండి కెమెరా మూవ్ చేస్తే హీరో రన్ చేసినట్టే ఉంటుందని ఫీలింగ్. అవును, వెంకట్ మాస్టర్. కానీ ఎక్కడ మిస్ అండర్స్టాండ్ జరిగి లారీ మూవ్ లాంచ్ మూవ్ అయిపోయింది, చరణ్ కూడా స్విమ్ చేస్తున్నాడు. లాంచ్ వెళ్ళిపోతుంది, తనేమో స్విమ్ చేస్తున్నాడు. అక్కడ లాంచ్ ఇది ఉంటే చూసారా, మెషిన్ ఫ్యాన్ ఉంటుంది కదా, నాకు భయం వేసింది నా దగ్గరికి వెళ్ళిపోయాడేమో అని అంటే నా మనసులోనే అరిచేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు చెప్పలే ఎవరికి, ఇదే చెప్తే కూడా చెప్తున్నా. నేను ఇంకా టెన్షన్ అయిపోయాను, అమ్మా చిరంజీవి గారు అంటే నా చేతిలో పెట్టారు, నేను ఏం చేస్తున్నా, నేను దీన్ని తనకు అర్థం కావట్లేదు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అని టెన్షన్ వస్తుంది నాకు. ఇప్పటికీ ఉంటుంటే నన్ను వణుకుతున్నాను ఆ ప్లేస్లో అక్కడ. అంటే అంతకు ముందు సరిగ్గా షార్ట్ రావట్లేదని గట్టిగా అరిచేస్తాను. అరిచేస్తే పాపం చరణ్ వెళ్ళిపోయినాడే, తను తిరిగి వచ్చి లేదు మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం వచ్చాడు. అరే నేను మళ్ళీ చేయమన్నాను, నాకు జరుగుతుంది సేపు కట్ కట్ అంటున్నాను కానీ మనసులో ఉన్నాను కానీ నాకు మనసు ఆగిపోయింది. ఇంకా గుర్తు టెన్షన్ వస్తుంటుంది అనమాట. తను యాక్చువల్ దగ్గరికి వెళ్ళిపోయాడు, లిటల్గా దగ్గరికి వెళ్ళిపోయాడా, తనకు కూడా తెలియదు ఇంతవరకు. మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? నేను గట్టినే ఉంటాను కదా, డైరెక్టర్ ఏమంటాడు సేఫ్ ఉంటాడు. ఎట్లా అబ్జర్వ్ చేయగలిగారు మిషన్ దగ్గరికి వెళ్ళిపోయాడని? అంటే ఇలా ఉందండి, తను వెళ్ళిపోతున్నాడు, నేను లాంచ్ మూవ్ అవ్వదు అనుకున్నా, కెమెరా మూవ్ అవుతుంది కదా, తను వెళ్తాడు అనుకున్నాను, లాంచ్ మూవ్ అయిపోయింది మిస్ అండర్స్టాండ్ లో. కమాండ్ వల్ల ఆన్ అయిపోయింది. సో తను ఇలా మూవ్ చేసే వాళ్ళు ఎప్పుడైతే లాంచ్ మూవ్ అవుతుందో తను ఇలా ఇది లాంచ్ అనుకోండి, ఇట్లా ఇలా ఇప్పుడు వెనకడి పోతారు కదా, లాంచ్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఇలా వెనకపోయినప్పుడు చూడండి, ఇక్కడ ఫ్యాన్ ఉంది చివరిలో, ఇలా వచ్చేస్తుంది జస్ట్ మిస్ అనమాట. తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవుతాడు? నేను తనకు కూడా చెప్పలా, తర్వాత కూడా ఎవరికి చెప్పలా. ఆ రోజు టెన్షన్ ఫీల్ అయిపోయారు, మా డిపార్ట్మెంట్ ఫీల్ అయ్యాం కానీ ఎవరికి చెప్పలేదు. నిద్ర పట్టింది ఆ రోజు నైట్? మరి నాకు వణుకుతూనే ఉన్నాను, ఆ నైట్ కూడా వణుకుతున్నాను, మార్నింగ్ కూడా తను పట్టుకున్నప్పుడు ఇలాగ పట్టుకున్నాను, చిరంజీవి పట్టుకున్నాను. ఏం అడగలేదు ఎవరు ఎందుకు అంటున్నారు ఏంటని చెప్పి? వీళ్ళు తెలుసు, డిపార్ట్మెంట్ తెలుసు, చరణ్ కానీ చుట్టుపక్కల చరణ్ కూడా ఏం లేదు. నేను ఎప్పుడు కొంచెం టెన్షన్ ఇలా ఉంటుంటాను చెప్పి నన్ను ఇంప్రూవ్ చేస్తున్నాను, అలవాటు అయిపోయాను. సో ప్రొడ్యూసర్ ఆయన కూడా తెలియదు ఇప్పుడు దాకా? లేనండి, నేను ఆయన నవీన్ గారు అప్పుడు లేరు, రవి గారు ఉన్నారు. ఓకే, అదర్ పార్ట్నర్. ఇప్పుడు ఒక రేంజ్కి రీచ్ అయిపోయారు కనుక నెక్స్ట్ ఏంటి అసలు మీ ఎట్లాంటి ప్లాన్ చేద్దామని మీ ప్లాన్స్? నథింగ్ అండి. ఇప్పుడు యాక్చువల్గా నేను నాన్న ప్రేమతో నా వరుసగా మూడు సినిమాలు తీసుకుంటే కుమార్ 20 యాజ్ ఏ స్టోరీ రైటర్గా, తర్వాత ఈ సినిమా మూడు వరుసగా, అంటే ముందు మిస్టేక్స్ నుంచి ఏవో కవర్ చేసుకుంటూ నెమ్మదిగా ఐమ్ ట్రావెలింగ్. బట్ ఏంటంటే మళ్ళీ సడన్గా థాట్ ప్రాసెస్ మార్చుకోవడం అలా ఉండదండి, అటు ఏదో వచ్చిన లైన్లో పడ్డాయి నాన్న ప్రేమతో కుమార్ 20 నాన్న ప్రేమతో నెక్స్ట్ ఈ సినిమా. సో హ్యావ్ టు గో, నేను ఎట్లయితే ఆలోచిస్తున్నానో అదే ఫ్లోలో హ్యావ్ టు థింక్. అంటే పెద్ద హీరోలు కాకుండా అప్పుడు మీకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది కదా, చిన్న సినిమాలు మళ్ళీ మొదలు పెడతారని? లేదండి, అంటే నాకు తర్వాత మాత్రం డెఫినెట్గా స్టార్ హీరోతోనే చేస్తాను. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా స్టార్తోనే చేస్తాను, స్టార్తోనే నా చేస్తాను. ఎందుకంటే ఆ స్పాన్ ఉంటుంది, కథ చెప్పడానికి ఆ స్పాన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇదే సినిమా అనుకోండి, చరణ్ కాబట్టి నేను పాపకుండా వెళ్ళగలిగాను, ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ కాబట్టి, బిగ్ ప్రొడ్యూసర్స్, అట్ ద సేమ్ టైం స్టార్ కాబట్టి పాప్కాన్లో అంత యూనిట్ తీసుకెళ్ళి అక్కడ విలేజ్ కన్స్ట్రక్ట్ చేస్తాం కంప్లీట్గా. ఎక్కడ మహాటపల్లా ప్రొడ్యూసర్స్ చరణ్ వెళ్ళేసరికి చరణ్ షాక్ అయిపోయాడు. యాక్చువల్గా ఒక 2-bedroom హౌస్ ఉంది లిటరల్గా అక్కడ, ఎక్కడ పాపికొండలో ఎక్కడో మూలన అక్కడ పవర్ లేదు, సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు. నాకు వచ్చిన హౌస్, సమంతకు వచ్చిన హౌస్, రత్న గారికి వచ్చిన హౌస్, మిగతాందరికీ చిన్న చిన్న హౌసెస్ అన్ని రియల్లీ. అక్కడ అప్పుడు మొత్తం 2 crore దాకా అయిందండి అంత సెటప్. బట్ సెట్ ఇక్కడ వేసాం జూబ్లీ హిల్స్ లో మన బూత్ బంగ్లా దగ్గర, అది మొత్తం విలేజ్ సెట్ వేసాం. పాపికొండ అప్పుడు 2 crore దాకా అయిందండి. ఎన్ని రోజులు చేశారు అక్కడ? అక్కడ ఫస్ట్ షెడ్యూల్ 22 days చేసామండి, అంతే ఇంకో స్కెడ్యూల్ వెళ్ళండి, అదొక 20 days చేసాం. ఫస్ట్ అసలు అక్కడ తీలేమనుకుని తమిళనాడు కర్ణాటక అని చూసామండి. తర్వాత ఏమనుకున్నాం సార్, ఒక 1 week ట్రై చేద్దాం,
ఎందుకంటే చరణ్ గారు లాంటి స్టార్తో అక్కడికి వెళ్ళి సినిమా తీయటం అనేది మేము అసలు పాసిబుల్ కాదనుకున్నాం. మిగతా వాళ్ళు కూడా అసలు లక్ష మంది జనం వస్తారు అక్కడ సినిమా తీయటం అసలు అలా కాదని చెప్పారు. అయితే మేము మొత్తం పోలీస్ ఒక 100 people ఉండేవాళ్ళు అలా వెళ్ళాం. బట్ అక్కడ అడ్వాంటేజ్ మాకు ఏమైందంటే అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవు అక్కడ. సో మేము రోజు ఒక్కొక్క చోట షూటింగ్ తీసేవాళ్ళం, సిగ్నల్స్ లేవు. సో ఎవరో ఒకరు కమ్యూనికేట్ చేయాలి కానీ ఇక్కడ ఉన్న క్రూలో ఎవరో 300 ఎవరో ఒకటి చెప్తేనే వస్తాడు బయట నుంచి. సో మధ్యాహ్నం టైంకి ఆల్మోస్ట్ షూటింగ్ హాఫ్ అయిన తర్వాత తెలిసి వస్తూ ఉండేవారు అప్పుడే జనాలు. బై టైం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఎవ్రీడే అట్లా డిస్టర్బెన్స్ లేకుండా పోయింది, చాలా రోజులు ఎస్కేప్ అయింది. బట్ అక్కడ వెళ్ళి ఒక మొత్తం మీద 55 days అక్కడ రాజమండ్రిలో షూట్ చేస్తాం అన్నమాటకి స్టార్టింగ్లో మేము అనుకోలేదు. బట్ సమ్మర్ పైగా మార్నింగ్ 5 o'clock షార్ట్ చేసేవాళ్ళం అండి. అంటే పొద్దున్న 4 o'clock బయలుదేరిపోయేవాళ్ళం, 11 o'clock షూటింగ్ పికప్, 11 తర్వాత చేయలేం. ఆ హీట్ పైన హీట్ నుంచి వచ్చేసి కింద హీట్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ తిరిగి షార్ట్ చేసేవాళ్ళం 3 to 6 అట్లా. సో మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చేసేవాళ్ళం. సో బాగా ఇప్పుడు మీరు తీసిన అన్నింటిలోకి ఎక్కువ కష్టపడింది ఇదేనా అనుకోవచ్చా? ఇదేనండి, ఇదే. ఇప్పుడు 1 ఒక్కండి కూడా, 1 కూడా అది లండన్లో షూట్, లండన్లో ఫైట్స్ చేసెస్ అన్ని. కానీ అక్కడ క్లైమేట్ ప్రాబ్లం ఉండదు కానీ కనీసం చల్లగానే ఉంటుంది కదా, అదొక ఫైట్ అండి. మళ్ళీ అదే మరీ ఎక్కువ సమస్య, అదొక సమస్య అండి. ఇంకా ఇది టఫెస్ట్ పార్ట్ అండి, అక్కడికి వెళ్ళి షూట్ చేయడం ఎంతమంది యూనిట్ తోటి. యాక్చువల్లీ చాలా మంది సిక్ అయిపోయారు, చాలా మంది ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా టఫ్ అండి. అంతా మొత్తం యూనిట్ అందరినీ బోట్స్లో వెళ్ళి తీసుకెళ్ళడం ఇంకో ప్లేసెస్కి కెమెరా. సాంగ్ అప్పుడు 1300 people ట్రావెల్ చేసేవారు అండి. రాజమండ్రి హోటల్ నుంచి లొకేషన్ వెళ్తానికి 2 hours పట్టేది, 1 hour డ్రైవ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి బోట్ రంగారంగస్థలం ఈవినింగ్ రోజు రోజు అండి. మీరు నెక్స్ట్ ఇదే రోల్ కంటిన్యూ చేస్తారా లేకపోతే మళ్ళీ డీవియేషన్ ఉంటాయా? ప్రొడ్యూసర్ అలా అంటారా, ప్రస్తుతం మాత్రం ఇదే ఇది సేఫ్, ప్రస్తుతానికి సేఫ్ అండి. ప్రొడ్యూసర్గా చెప్పు ఆయనకి అనుభవం, ఆయన ప్రొడ్యూసర్ అవ్వచ్చు అవ్వకూడదు. అంటే క్రియేటివ్ పీపుల్కి ఆ పని చేయటమే బెటర్ అండి, అదే బెటర్ అండి. మాట పడ్డాడు పాపం డైరెక్ట్ చెప్పలేదు, ప్రొడ్యూస్ మేము చేస్తాం కానీ మా పని మేము. రవి గారు ఉంటారంటే, రవి గారు నవీన్ గారు మోహన్ గారు కూడా వాళ్ళు ఏంటంటే ఒకవేళ మీరు చేస్తానని చెప్పండి మేము చేసి పెడతాం ఆ ప్రొడక్షన్ ఏదో. అదే అదే అండి, ఓకే అనుభవం వాళ్ళతో చేస్తే పర్లా. అవును, అది కూడా నేను తెలుసుకుంటే ఇక్కడ ఇక్కడ కొంత ఎఫెక్ట్ పడుతుంది కదా. డిఫరెంట్గా అండి, అవును. ఇప్పుడు క్రియేటివ్గా ఉండేవాళ్ళు క్రియేటివ్గానే ఉండాలి కదా, అవునవును, వేరే పని చేయలేరు కదా. సో అందుకోసం నేను అది. సో నెక్స్ట్ ఇక అంతే కూడా స్టార్ స్టార్స్ ఉంటారు మీ దగ్గర? నెక్స్ట్ అదే చేస్తానండి. నెక్స్ట్ ఓకే తర్వాత చెప్పాను అండి. అంటే తర్వాత ఏమట్లా ఇంకా డిసైడ్ చేయలేదు అన్నారు కదా హీరోని, నెక్స్ట్ 1 month అలా డిసైడ్ చేస్తాను. ఓకే ఇంతే ఇదేనా ఇక ప్రొడ్యూసర్ కానీ కంటిన్యూ అయిపోతారు మీరు? అంటే ప్రొడ్యూసర్ కానీ ఇంకేం చేస్తాం అండి, అది కాదు అంటే అక్కడ నుంచి కూడా ఇప్పుడు సినిమాలు పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు మీకు సంవత్సరానికి ఇప్పుడు ఈ సంవత్సరం 5-6 పెట్టుకున్నాం కదా, ఈ 5-6 ఇట్లా అలవాటు అయ్యే కొద్దిగా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కూడా వస్తుంది. యుఎస్ అంటారా? అంటే ఇప్పుడు నేను 8 months అక్కడ, 4 months ఇక్కడ ఉంటాను, మేబీ 6 months లేదా 4 months అక్కడ 8 months ఇక్కడ. 4 months ఇంకా అనుకోవట్లేదు, 6 months అనుకుంటా. మా వైఫ్ కంగారు పడుతుంది ఇప్పుడు 8 months ఇక్కడ. ఆవిడ అక్కడే ఉంటారు ఎక్కువ? అక్కడే ఉంటుంది, ఇక్కడికి రారు. ఓకే. సో పిల్లలు? పాప బాబు అండి. ఏం చదువుతున్నారు? పాప 8 years అండి, 3rd class నుంచి 4th class వెళ్ళినట్టుందండి. ఇప్పుడు అవుతుంది కంప్లీట్ అవుతుంది యాక్చువల్గా. బాబు మాత్రం 1st class. అంటే మారిపోయేదండి, పీపీ 1 అంటున్నారు, పీపీ 2 అంటున్నారు, ఇట్లా క్లాసెస్ కూడా జరిగితే మనకి ఆ చదువులు వేరు, ఈ చదువులు వేరు. అందువల్ల చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే అక్కడ పాపతో ఫోన్లో ఫేస్ టైం చేస్తా కూడా నిద్రపోతూ ఉండేవారండి, ఎందుకంటే ఆయన రోజు 2 గంటలే పడుకునేవారు. అవునా? మాట్లాడుతుంటుందండి డాడ్ డాడ్ నాన్న. మా నా కూతురు బాగా ఎక్కువ ఇష్టం తాను, జనరల్గా ఫాదర్ కూతురు ఎక్కువ మాట్లాడుతుంటారు. సెంటి రాగానే లుంగి వేసుకోమంటుంది, లుంగి అంటే ఇక్కడ బయటకు వెళ్ళను కదా అని. అది ఓకే, సింబల్ అన్నమాట, సింబల్ అన్నమాట. మళ్ళీ వెంటనే పరిగెత్తకెళ్ళకుండా, అవును, ముందు పడుకు ఇచ్చేస్తుంది, నువ్వు లుంగి వేసుకో, వేసుకో డాడీ అంటే. వాళ్ళేది పట్టించుకోడు చిన్నపిల్లలు కదా.